ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఇప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు కాబట్టి ఆయనతో యాక్సెస్ ఉంది కాబట్టి ఆయన చనిపోయే ముందు కూడా మీరు అక్కడే ఉన్నారని విన్నా నేను చనిపోయే ముందు నేను వెళ్ళలేదండి నాకు చూడాలనిపించలేదు ఆయన అలా ఎలా ఉన్నారు అప్పుడు ఆయన ఆయన వీల్ చైర్ మీద నేను నాకు చూడాలనిపించలేదు ఆయన ఓకే నేను వెళ్ళలేదు అంటే లాస్ట్ లాస్ట్ డేస్ నేను ఆ వన్ ఆర్ టూ మంత్స్ నేను వెళ్ళలేదు అంతకుముందు ఇంట్లో ఆయన నడచేవాడు కాదు కదా అక్కడ నుంచి వీల్చైర్లో కూర్చొని వీల్ చైర్లో చూశాను ఒకటి రెండు స్టిల్స్ చూశాను ఆయన నేను నా వల్ల కాలేదు ఆయన ఎందుకంటే ఆయనతో నాకు ఎంత కొన్ని డికేట్స్ అనుభవం అది నాకు మై హీఈ్ మై ఒక విధంగా చెప్పాలంటే నా ఇండస్ ఇండస్ట్రీలో ఆయన ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ నాకు ఓకే నాకు ఇండస్ట్రీలో ఆయనకు చెప్పకుండా నేను ఏ పని చేయలేదు ఏ నేను ఏ పని చేసినా ఆయనతో మాట్లాడి ఆయన అడ్వైస్ తీసుకుని అంటే ఒక ఫాదర్లీ ఫిగర్లా ఉండేవాడు నాకు ఆయన మరి ఏ రోజున ఆయన ఏ రోజున ఆయన ఆయన బ్యానర్లో ఇక్కడ ఒక వేషం అడగలేదు నేను ఆయన బ్యానర్లో ఇంతవరకు నేను యాక్ట్ చేయలేదు ఆయనతో బయట బ్యానర్స్లో యాక్ట్ చేశాను సూతదార్లు యాక్ట్ చేశాను తర్వాత తీర్పు యాక్ట్ చేశాను నాలుగైదు సినిమాలు యాక్ట్ చేశాను ఆయనతో సినిమాలు నా నేను సీరియల్ ప్రొడ్యూస్ చేసి నా సీరియల్ యాక్ట్ ఆయన యాక్ట్ చేశాను నా కోసం సో ఈ ఇదంతా ఉంది ఆయన ఆయన బ్యానర్లో ఇవాళ వరకు యాక్ట్ చేయలేదు నేను అనుకున్నాలో అంత పెద్ద స్టార్ హీరో సీరియల్స్ చేసి దాన్ని బ్రేక్ చేసిన ఆయనే కదా ఆయన మట్టి మట్టి మనిషి అవును యునైటెడ్ పెట్టి చేస్తే ఆయన మీరే ప్రొడ్యూసర్ నేను ప్రదీప్ కాదంబరి అచ్యుత్ నలుగురు ఓకే నలుగురు సార్ ఏమైపోయారు సార్ అచ్యుత్ గారు ఫ్యామిలీ చాలా మందితో నేను మాట్లాడాను ప్రదీప్ గారితో మాట్లాడదామని ట్రై చేశాను వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోయింది బయటికి రావట్లేదు అసలు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అక్కడే ఆయన అచ్చుతూ ఉన్న ఫ్లాట్ అత్తందే కదా సొంత ఫ్లాట్ కదా ఓకే శోక్ నగర్లో చికెళ్లబల్లిలో అక్కడే ఉంటున్నారు ఓకే ఉంటున్నారు ఆ అమ్మాయికి ఇక్కడ చిత్రపుర్లో కూడా ఏదో అలాట్ అయింది బహుశా షిఫ్ట్ అవుతారు మరి అక్కడే ఉంటున్నారు పిల్లలు హ్యాపీగా ఉన్నారా ఇద్దరు అమ్మాయిన్నారు కదా హ్యాపీ అదే ఏంటి సార్ ఆయన చనిపోవడానికి మెయిన్ రీజన్ రకరకాల కారణాలు వినిపించాయి ఆ ఏ కారణం లేదు ఇవన్నీ తప్పు ప్యూర్ హార్ట్ అటాక్ అంత అతను ఎక్కువగా తినేవాడు అండి ఎక్కువ అతి అతి తిండి మనిషి బాగా ఇష్టం అతనికి తిండి అంత కొలెస్ట్రాల్ ఏదో వచ్చేసింది తర్వాత ఈ కూల్ డ్రింక్స్ బాగా తాగేవాడు కోక్ తాగేవాడు చల్లగా చాలా డీప్ ఫ్రీజ్ కోక్ తాగేవాడు బాగా రెగ్యులర్ గా దాన్ని నాకు తెలిసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్స్ తాగేవాడు రోజు ఓకే తాగి 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 మొత్తం లోపలంతా చెడింది చెక్ చాలా మళ్ళీ పోయే ముందు రోజే అది అది బయటపడింది ఎందుకు అశ్రద్ధ లేదనే వచ్చేదా ఫంక్షన్ ఏదో ఉంది విజయవాడకి మన తిరుపతి వెళ్ళి వస్తాను వెళ్ళి రాగానే క్యూర్ చేసుకుంటానో వాళ్ళకు ఫర్ ట్రీట్మెంట్ అన్నాడు అన్నాడు అంటే ఆ రోజే పోయాడు నెక్స్ట్ అయిపోయాడు ఎంత అందంగా ఉంటారు ఆ రోజు నాకు మట్టి మనిషి ఆ రోజు షెడ్యూల్ స్టార్ట్ ఆ సీరియల్ అప్పుడే నాకు చనిపోయింది రన్నింగ్ లో రన్నింగ్ లో పోయాడు ఓకే మధ్యలో పోయాడు ఎంత ఉంటుంది సార్ ఏజ్ చనిపోయినప్పుడు ఫార్టీ ఉంటాడు ఫార్టీ ఉంటాయి అంతే ఫార్టీ చేంజ్ చిన్న ఏజ్ చిన్న ఏజ్ చిన్నవాడే అప్పుడు మంచి సినిమాలు చేశారు ఆయన సీరియల్స్ లో ఆయన మంచి పొజిషన్ లో మంచి పొజిషన్ కొంచెం పొజిషన్ వచ్చాడు సినిమాలు కూడా మంచి పొజిషన్ వస్తున్నాడు సినిమాలు కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు రన్ ఆల్రెడీ సినిమాలో రన్ రన్ వచ్చేసాడు అతను ఆల్రెడీ మంచి సినిమా మంచి క్యారెక్టర్ చేశాడు కదా తమ్ముడు చేశాడు అవును అప్పుడు పవన్ గారికి చాలా ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ ర్యాప్ డెవలప్ చేసుకున్నాడు చేసుకున్నాడు మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి యాక్చువల్గా ఆ బతుకుంటే విజయశాంత్ గారి కాంబినేషన్ సినిమా చేయాలి హీరోగా హీరో అంటే లేడీ లేడీ ఒంటే సినిమా అందులో ఆ కాంబినేషన్ హీరో చేయాలి చేసి ఉండేవాడు పవన్ గారికి మంచి ఫ్రెండ్ అయ్యాడు తమ్ముడు రోల్ చేశారు కదా చాలా చాలా మంచి ర్యాప్ పెంచుకున్నాడు చాలా చాలా క్లోజ్ గా ఉండేవాడు ఫ్యామిలీతో సో కృష్ణ గారితో ఎలా ఉండేది లవ్లీ మ్యాన్ ఎక్కువ మాట్లాడారు కాదు అని విన్నాను నేను ఆయన లేదా అయ్యయ్యో చాలా జోవియల్ మ్యాన్ అండి సెట్లు కూర్చుంటే అసలు చిన్నపిల్ల మాట్లాడుతున్నాడు చాలా చాలా ఓపెన్ మ్యాన్ ఓపెన్ మైండెడ్ వెరీ లవ్లీ లవబుల్ పర్సనాలిటీ శోభనా బాబు గారు శోభన్ బాబు నేను ఫస్ట్ సినిమా చేశానండి ఒక సినిమానే చేశాను ఆయన ఆయన కూడా చాలా బాగా మాడతారు అప్పుడు ఆర్టిస్టులకు అసలు బేస్జాలు లేవు సార్ నేను చెప్తున్నాను కదా అసలు బిగుసు కూచోడాలు లేవు సెట్లోకి వస్తే చిన్నపిల్లల అందరు ఆర్టిస్టులలో కలిసిపోయారు కృష్ణరాజు గారితో చేశాను కృష్ణరాజు గారు అంటే రాజు ఆయన రాజాయన అ కింగ్ మై హిమ్ సో ఆ తరం చేశారు నెక్స్ట్ తరం కూడా చేశారు బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు వాళ్ళు అలాగే ఉన్నారు సార్ రెండు తరాలు అలాగే ఒకలాగే ఉన్నాయి ఈ తరమే మారింది రెండు అలాగే ఒకలాగే ఒకలాగే ఉన్నాయి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు 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 ఆ తరాన్ని కూడా చూసి వచ్చారు ఫాలో అయ్యారు వాళ్ళు చూసారు చూసారు ఫాలో అయ్యారు ఫాలో అయ్యారు అంటే ఆ తరం ఎలా ఉంటుంది సెట్ లో అన్నది వీళ్ళు సెట్స్ వెళ్ళి కూర్చుని వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసి స్పెండ్ చేసి ఆ తరం చూశారు ఆ తరాన్ని ఫాలో అయ్యారు నెక్స్ట్ తరం ఇప్పుడు వాళ్ళకి అది తెలియదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటే ఎవరు ఒక ఒక ఫ్యామిలీ దాంట్లో చూసిన వాళ్ళు కాదు ఇన్ ఇంక్లూడింగ్ నేను విధంగా చెప్పాలని నా ఇస్త గారు ఫ్యామిలీ కూడా సరే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళ తాత తరం చూసి వచ్చిన వాళ్ళు కాదు చూసిన వాళ్ళు కాదు వాళ్ళ తండ్రిని చూసి వస్తున్న వాళ్ళు తప్ప కొంతవరకు ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఇంకా ఆ డిసిప్లిన్ ఇంకా ఉంది కొంతవరకు అంటే సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీ నుంచి వస్తున్న వాళ్ళు ఇంకా డిసిప్లిన్ కొంత కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఎవరీ పర్సనల్ చాయి అదే అంటే టెక్నాలజీ మారిందండి అంటారు టెక్నాలజీ మారింది కానీ మనుషులు ఎందుకు మారింది అంటే బట్ మీ మీరు ఇన్ని సినిమాలు తీశారు కాబట్టి మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనిపించిన సినిమా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనుకున్న సినిమా అంటే ఏమని చెప్తారా సినిమాలు చాలా చేశారండీ అంటే వెనక్కి తిరిగి చూసుకునే సినిమా అన్నది ఇంతవరకు ఏం లేదు కదా ఆ టైంలో కూడా ఆ టైంలో ఆ టైంలో చాలా చేశారు చాలా ఉన్నాయి ఒకటి అప్పుడు చాలా ఉన్నాయి అప్పుడున్నాయి బాగా ఆ తర్వాత కోడరాక్షి సినిమాలు ఉన్నాయి హీరో ఇరవై శతాబ్దం ఇరవై జంజల గారి సినిమాలు అన్నిటిలో ఉంటారు కదా మేల్ గారి అన్ని చేశాను దాదాపు ఆనా పెరిగిన తర్వాత దాదాపు అన్ని సినిమాలు చూసాను సినిమాలు చూశాను అండ్ జంజాల్ గారు జంజగారు గారు చే టెలివిజన్ ఈటీవీ చేసిన అన్ని టెలిఫిల్స్ నేనే హీరోని తర్వాత ఆయన సినిమాలు కూడా చేశాను ఆయన సినిమాలు చేశాను చాలా చేశాను విశ్వనాథ్ గారి సినిమాలు చేశాను విశ్వనాథ్ గారి స్కూల్లో చేశారంటే విశ్వనాథ్ గారి సినిమా చేసి ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెస్ట్ యాక్టర్ అని ఇంకా చేశాను సిల్వరా చేశాను షాంబెన్ గారు చేశాను పెద్ద పెద్ద వాళ్ళు చాలా కొన్ని చేశాను మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి